రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏం కర్మ పట్టింది ఈ రాష్ట్రానికి అని ప్రతి ఒక్క ఇంట్లో మహిళలు గాని రైతులు గాని యువత గాని ప్రతి ఒక్కరు కూడా బాధపడే అంశం మనం అందరం కూడా కల్లారా చూస్తున్నాము ఎవర్ని అడిగినా ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట పోయినసారి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఓటేసి నమ్మి మోసపోయినాము మళ్ళీ బుద్ధుంటే ఆ పొరపాటు చేయమని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 4 సంవత్సరాలు అవుతున్నా ఏ గ్రామంలో ఈ రాష్ట్రంలోనే ఏ గ్రామమైనా ఏ మండలమైనా ఏ జిల్లా అయినా ఈ ప్రభుత్వం రావడం వల్ల మేము బాగుపడ్డామని ఏ జిల్లా నాయకులైనా ఏ జిల్లాలో అయినా ప్రజలు చెప్పుకోదగినవి ఏమన్నా కార్యక్రమాలు చేశారా వైఎస్ఆర్సిపి నాయకులు అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా ఆలగడ్డలో చూసుకుంటే ఈ రోజు కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని గెలిచి అవినీతి కార్యక్రమాలు అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు కబ్జాలు చేసుకుంటూ ఈ రోజు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు జోబులు నింపుకుంటూ ప్రజలకి ఏ కార్యక్రమం ఏ పని కూడా చేయకుండా దజ్జాగా ఇల్లు కట్టుకుంటూ కమిషన్లు లాగుతూ ఈ రోజు ఎప్పుడు లేని ఆలగడ్డలో నీచ సంస్కృతిని డబ్బు రాజకీయాలని తీసుకురావడం జరిగింది ఒక చిన్న పని కోసం ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ఒక బోర్ వేయాలన్నా ఒక స్తంభం వేసి ఒక కరెంట్ తీగ లాగాలన్నా ఒక ఇల్లు కట్టించుకోవాలన్నా ప్రతి ఒక్కదానికి కూడా చేతులు జాపి ఆ పేద కుటుంబాల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటారంటే నిజంగా అంటే ఎమ్మెల్యే సిగ్గుపడాల ఎన్నో సంవత్సరాల నుంచి మీ కుటుంబం రాజకీయం చేస్తుంది ఏ రోజైనా ఇటువంటి నీచ సంస్కృతి ఎవరు కూడా ఆలగడ్డలో చూడలేదు గతంలో మీరు ఏ విధంగా రౌడీజం గుండాయిజం చేశారో ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఈ రోజు మళ్ళీ మీ చేతికి అధికారం వస్తే రౌడీజాన్ని గుండాయిజాన్ని ఏ విధంగా మీరు గుండాయిజాన్ని ఏ విధంగా మీరు ప్రజల జీవితాల్లోకి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చూడడం జరుగుతుంది ముఖ్యంగా ఉయ్యలవాడలో చూసుకుంటే ఏ ఒక్క రోజున రైతులకు సంబంధించిన విషయాలు మీరు మాట్లాడినారా గ్రామాలలో పడే ప్రజలు పడే ఇబ్బందుల గురించి మీరు ఏ రోజైనా మాట్లాడినారా ఎంపీ సొంత మండలం అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నాడు ఎన్నికల టైంలో ఓట్లు వేయించుకున్నాడే తప్ప రైతులకి ఈ మండలానికి ఏం పని చేశారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా మద్యము ఎంత ఘోరంగా మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆడవాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది మద్యపాత నిషేధం కాదు కదా ప్రభుత్వం దగ్గరుండి మద్యం తాగిపిస్తుంది ప్రజలతో ముఖ్యంగా ఉయ్యలవాడ మండలంలో చాలా కంప్లైంట్లు వచ్చినాయి గవర్నమెంట్ స్వయంగా నడిపే మద్యం షాపుల పక్కనే బార్ ఓపెన్ చేస్తారు అక్కడే తాగాలంట పక్కకు పోయి తాగకూడదంట పోలీస్ డిపార్ట్మెంటే దగ్గరుండి పనులు కార్యక్రమాలు చేపిస్తున్నారంటే ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరి కోసము పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఈ విధంగా మీరు తయారవుతే వచ్చే రోజుల్లో ప్రజలు గాని యువత గాని మహిళలు గాని రైతులు గాని ఏ ఒక్కరికైనా ప్రభుత్వం పైన ఈ డిపార్ట్మెంట్ పైన నమ్మకం ఉంటుందా మనకి కష్టం వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా డిపార్ట్మెంట్ మీద నమ్మకం పెట్టుకుంటారా దగ్గరుండి మద్యం తాగిపిస్తారా ఏ మద్యం షాప్ లో తాగాలనేది మీరు డిసైడ్ చేస్తారా ఎంత సిగ్గుచేటు మీ పద్ధతి మార్చుకోకపోతే మీ అలవాట్లు మార్చుకోకపోతే వచ్చే ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పకుండా ఈసారి అధికారంలోకి వస్తుంది మీకు బుద్ధి చెప్తాం మీ డ్యూటీ ఎట్ట చేయాలో నేర్పిస్తాం
దయచేసి మీరు బలి కాకండి వైఎస్ఆర్సీపీ నాయకులని ముఖ్యంగా ఆలగడ్డలో ఉన్న ఎమ్మెల్యేని వాళ్ళ తండ్రిని వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకొని మీరు వాళ్ళేదో వచ్చి కాపాడతారు అనుకుంటారు మధ్యలో అధికారులు దెబ్బతింటారు మీ ఉద్యోగాలు పోగొట్టుకుంటారు దయచేసి ఇప్పటికైనా మీరు రేపొద్దున ఎన్నికల టైంలో మీరు వచ్చి ఓట్ అడగాలన్నా మీకంటే ఒక మర్యాద కాపాడుకోండి ఈ విధంగా చేసుకుంటూ పోతే ప్రజలు చీగొడతారు చొక్కా పట్టుకొని మిమ్మల్ని ప్రశ్నించే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో తీవ్రంగా ఈ విధంగా జరిగిపోతున్న చొక్కా పట్టుకొని మిమ్మల్ని ప్రశ్నించే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో తీవ్రంగా ఈ విధంగా జరిగిపోతున్న కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని ఏ విధంగా పరిపాలన చేయాలా అభివృద్ధి ఏ విధంగా చేయాలా ఊర్లల్లో ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలా సర్పంచ్లకు ఏ విధంగా మర్యాద ఇవ్వాలా అనేది అన్ని కూడా మేము చేసి చూపిస్తాం లోకేష్ అన్న గారు పాదయాత్ర మొదలు పెట్టారు చాలా మంచి స్పందన వస్తుంది మహిళల్లో రైతుల్లో యువతలో నమ్మకాన్ని కలిగించబోతున్నాము ఈ రాష్ట్రము ఏ విధంగా సైకో పరిపాలన చేస్తున్నారో మళ్ళీ సైకిల్ వస్తాది మీకు బుద్ధి చెప్తానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీ పద్ధతులు మార్చుకోండి రైతుల జీవితాలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలా మహిళలకు రక్షణ కలగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా యువతకి ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా గ్రామాలలో రోడ్లు రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలా మన జీవితాలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలా ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు రావాలా ఈ సంగతి నేను చెప్పింది కాదు నేను చెప్పేది కాదు ప్రజలు మేము ఈరోజు గడప గడపకు తిరుగుతున్నాం ఇంటింటికి వెళ్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ మాటే చెప్తున్నారు దయచేసి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఓటు వేస్తారని నమ్ముతూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా గెలిచిన తర్వాత గ్రామాలలో అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ మేము భరోసా ఇస్తున్నాం